అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటే అనుకుంటున్నారు ఎంచోపైన మేము ఏమైనా చేస్తాం ఇది మా జాగీరు ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు కేసులు పెడతాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అనే ఒక మదంతో ముందుకు పోతున్నారు గర్వంతో ముందుకు పోతున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పార్టీని గాని ముఖ్యమంత్రిని గాని నేను ఎప్పుడూ చూడలా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు హేతుబద్ధత లేదు అని మనందరం కూడా ఆందోళన చెందాం గట్టిగా ఫైట్ చేశాం కొన్ని హామీలు ఇచ్చారు బిల్లు పాస్ అయ్యింది మనం కూడా ఏమీ చేయలేకుండా రికన్సిల్ అయ్యాం ఆ తర్వాత నేను ఊట ఆలోచించాను।